అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రుణం సీరియల్ 6వ భాగం. రచన సుధామూర్తి గారు. కృష్ణా తీర ప్రాంతమైనటువంటి సూర్పాలి పౌరాణికంగా చాలా ప్రసిద్ధి. ఈ నదీ తీరంలో ఉగ్ర నరసింహుడు భార్యా సమేతంగా కొలువై ఉన్నాడు. జాతరలప్పుడు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. అలాంటి ఈ సూర్పాలి తీర్థస్థానానికి చెందిన ఒక పల్లెలో పెరిగింది. ఆ బాలిక పేరు భాగీరథి. పేరుకు తగ్గట్టే ముప్పొద్దుల కృష్ణానదీ తీరంలోనే ఆటలు పాటలు దానికి అని మేనమామ భార్య కావేరమ్మయ్య ఎంత అరుస్తున్నా తిడుతున్నా తినేది కాదు. ఈమె కన్నా 5 సంవత్సరాలు పెద్దవాడు ఈమె మేనమామ కొడుకు హనుమ. ఆ రోజుల్లో అపురూపమైన ఫ్యామిలీ ప్లానింగ్ వీరి కుటుంబంలో ఉండేది. మేనమామ రమణకి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం. ఒక్కడే కొడుకైన ఈ హనుమ అక్కడ దగ్గరలోనే ఉన్న జమీ బండికి వెళ్ళి స్కూల్లో చదువుతుండేవాడు. భాగీరథి రమణ చెల్లెలి కూతురు. చెల్లెలు చెల్లెలి భర్త వరద నీళ్లలో కొట్టుకుపోయారు. ఈ విధంగా అనాథైన భాగీరథి మేనమామ పంచన చేరింది. హనుమతో కూడా ఇంటి కూతురుగానే పెరిగింది. ఆ ఊరంతటికీ అందాల రాసి ఈ భాగీరథి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే చక్కని రూపం, పాదాలను తాకే పొడవాటి ఒత్తైన జుట్టు, బంగారు మేనిఛాయ. ఆ చుట్టుపక్కల ఉన్న అడవి జాతి వారు ఈమెను చూసి ఇంత అందమైన రూపం, పొడవాటి జుట్టు ఉండటం మంచిది కాదు, అపశకునం అంటూ తమకు లేని రూపం ఈ పిల్లల్లో చూసి ఇర్షపడుతూ ఉంటారు. ఈ పల్లెలో 4వ తరగతి వరకే స్కూలు. భాగీరథి చదువులో మంచి చురుకు. ఈ పల్లెలో 4 క్లాసులు మంచి మార్కులతో పాస్ అయింది. దూరం ఊరికి వెళ్ళి చదివించేందుకు మేనమామ భార్య ఒప్పుకోలేదు. ఈమె అడగనూ లేదు. కాలం అలాంటిది. మరి భాగీరథికి పెళ్లి కొడుకుల వేట ప్రారంభమైంది. రూపం బాగుంటే సరిపోతుందా? తల్లి తండ్రి లేని ఈ అనాథని ఎవరు చేసుకుంటారు? అంతేకాదు, ఆశ్లేష నక్షత్రం గల ఈమెకి బావగారులు లేని ఇంటి సంబంధం చేయాలి. బాలకు భాగీరథి అందమైన తరుణి అయింది. బంగారు లతలా ఉన్న ఈమెను మేనమామ భార్య కావేరమ్మ బయటకు పంపడానికి కూడా భయపడేది. ఇంట్లో భాగీరథికి ఎప్పుడూ తోడు హనుమే. ఇప్పుడు స్కూల్ ఫైనల్ రాస్తున్నాడు. వయసు 20. బయట సంబంధం చూడటం ఎందుకు? మీ హనుమకే చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చుగా అని ఇరుగు పొరుగు వాళ్ళు సలహా ఇచ్చారు. కానీ ఈ దంపతులిద్దరూ అందుకు ఒప్పుకోలేదు. కారణం, చిన్నప్పటి నుంచి అన్నాచెల్లెళ్ళా పెరిగారు ఒక దగ్గరే. అది భాగీరథి హనుమకు కూడా సబబే అనిపించింది. కానీ కావేరమ్మ మనసులో మాటే వేరు. ఆనాడు భాగీరథిని చేసుకుంటే తన కొడుక్కి అచ్చట్లు ముచ్చట్లు ఎక్కడ తీరతాయి అన్నది, అనాథ కాబట్టి అన్నది ఆమె బాధ. అంతేకాదు, బయట పిల్లలైతే కట్న కానుకలు తెస్తుంది, మర్యాదలు లభిస్తాయి. భాగీరథి అందమైందే కాబట్టి ఏ కట్నాలు లేకుండా ఎవరికొవరికి అంటగట్టాలన్నది కూడా కావేరమ్మ ఉద్దేశం. అది నిజమే అయింది. సూర్పాలి జాతరకు వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో హోటళ్ళు లాడ్జీలు లేవు కాబట్టి గ్రామాల్లో గల తమ చుట్టాలు ఇంట్లో దిగేవారు. అలాగే ఆ సంవత్సరం జాతరకు వచ్చారు కనకమ్మ, సేతురావు గారు. సేతురావుకి 22 సంవత్సరాల వయసు. బాంబేలో చదువుతున్నాడు. కనకమ్మ అక్కడే ఒక చిన్న ఇల్లు తీసుకుని కొడుకుతో ఉండేది. అక్కడే గల ఒక మఠంలో వంట పనిచేస్తూ ఉండేది. పేదతనమైన చురుకైన పిల్లాడు సేతురావు. మూలతః వీళ్ళు కర్ణాటకలో ఉత్తర కన్నడ ప్రాంతానికి చెందినవారే. కానీ సేతురావు తండ్రి బాంబేలో ఉద్యోగం చేస్తూ అక్కడే చనిపోయారు. అయినా ఈ తల్లి కొడుకులు అక్కడే ఉండిపోయారు. జాతరకు వచ్చిన వీళ్ళు రమణగారి పొరుగింటి వాళ్ళైన భీమన్న గారింట్లో దిగారు. గతంలో భీమన్న గారు బాంబేలో ఉద్యోగం చేస్తున్నప్పుడు వీళ్ళ పరిచయమైంది. మెరుపు లాంటి అందంతో పాటు చురుకు ఉండే భాగీరథిని చూసిన కనకమ్మ ఎంతో ఇష్టపడింది. కావేరమ్మ వెంటనే ఈ సంబంధాన్ని ఒప్పుకుంది. వరకట్నం లేదు, బావగారులు మరుదులు లేని ఇల్లు, ముఖ్యంగా మామగారే లేరు కాబట్టి. ఇంటి పెత్తనం అంతా కనకమ్మదే కాబట్టి ఈ సంబంధాన్ని వదులుకునే అంత వెర్రిది కాదు కావేరమ్మ. రమణకు కూడా సంబంధం బాగా నచ్చింది. ఇరువైపులా ఒప్పుకోవటంతో మరో 6 నెలల్లో లగ్నాలు కుదిరాయి. వెళ్లేటప్పుడు సేతురావుకి వెళుతున్నానని చెప్పలేదు, ఉత్తరము రాయలేదు. తీరిక సమయాల్లో భాగీరథి కృష్ణాతీరంలో కూర్చుని బొంబాయి కలలు కంటూ ఉండేది. హనుమకు పరీక్షల సమయం కాబట్టి అతడు అక్కడే కూర్చుని చదువుకునేవాడు. పెళ్లి రోజు రానే వచ్చింది.
సుముహూర్తంలో భాగీరథి కనకమ్మ కోడలైంది. ఇది పేద పెళ్ళి అవటం వలన ఇరువైపులా బంధువుల బలగాలు 10-15 మందిని మించిలేరు. పెళ్లి సూర్పాలి నరసింహస్వామి దేవస్థానంలో జరిగింది. పెళ్ళైన తర్వాత అత్తారింట్లోనే 15 రోజులున్నాడు. అక్కడి కొద్ది దూరంలో ఉన్న పుట్టింటికని కనకమ్మ వెళ్ళొచ్చింది, మళ్ళీ రావటం ఎప్పుడు జరుగుతుందో అని. అందమైన తెలివిగల భర్త సేతురావుపై మనసు పడింది భాగీరథి. అంతే, రూపమైన భార్యకు లొంగిపోయాడు సేతు. వీరి సుందరమైన ప్రేమలోకానికి 15 రోజులు ఎలా గడిచాయో తెలీదు. అన్ని రోజుల సంసార సుఖాన్ని దేవుడు భాగీరథి మొహాన రాశాడు. బాగమ్మ కళ్ళ నుంచి జలపాతంలా జలజల నీళ్లు కారుతున్నాయి. కిన్న వదనంతో ఆమెనే చూస్తున్నాడు రామూర్తి గారు. మళ్ళీ ఆమె గతంలోకి జారుకుంది. కనకమ్మ ఒక కండిషన్ పెట్టింది, ఈ సంవత్సరం కొడుకు చదువు పూర్తవుతుంది, వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాతే కోడల్ని కాపురానికి తీసుకెళ్తుందట, ప్రస్తుతం చదువుకి ఎలాంటి ఆటంకం రాకూడదట. ఆమె కండిషన్ అందరూ ఒప్పుకున్నారు, కానీ దంపతుల అభిప్రాయం మాత్రం ఎవరు అడగలేదు. మరుసటి నెల జాగే భాగీరథి బహిష్టు కాలేదు, నెల తప్పింది. వాంతులు తల తిరగటం ప్రారంభమైంది. వార్త బొంబాయికి చేరింది. అది విన్న కనకమ్మ ఒక్క క్షణం స్తబ్దురాలైనా తేరుకుని సంతోషించింది. కానీ కొడుక్కి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ కడుపు వచ్చుంటే బాగుండేది అనిపించింది. 7వ నెలలో శ్రీమంతం చేయటానికి వచ్చింది కనకమ్మ. సామాన్యంగా శ్రీమంతం అత్తవారింట్లో జరగాలి, కానీ బాంబేలో ఆ ఇరుకు కొంపలో ఎక్కడ సాధ్యం? అందుకే కోడలు పుట్టింటికి ఆమె వచ్చింది. ఆమెతోనే ఆమె సవతి చెల్లెలు గుండక్క కూడా వచ్చింది. ఇద్దరు ఒక వారం రోజులు అక్కడే ఉన్నారు. అనంతరం బాంబేకి వెళ్ళిపోయారు. అయితే బాంబే నుంచి వచ్చిన ఆ ఉత్తరం అందరినీ కంగారు పెట్టింది. మీ అమ్మాయి మాకొద్దు, దానికి 7 నెలలకే 9 నెలల పొట్టుంది, కాబట్టి దాని కడుపులో బిడ్డ మాది కాదు. ఉత్తరం చదవటం పూర్తి కాకమునుపే మొదలు తెగ్గొట్టిన అరటి చెట్టులాగా విరుచుకు పడిపోయింది భాగీరథి. దూరంగా ఉన్న బొంబాయికి రమణ తన తోడుగా మరో వ్యక్తిని తీసుకుని ప్రయాణమయ్యాడు. తన మేనకోడల జీవితం బాగుపడటానికి రమణ చేయని ప్రయత్నం అంటూ లేదు. వయసులో చిన్నదైనా కనకమ్మ కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన స్థితిని చూస్తే కొండైనా కరిగేదేమో కానీ కనకమ్మ కొంచెమైనా కనికరం అనేది సభ్యతకైనా చూపలేదు. నేను మంత్రసాని అడిగాను, మీరు చెప్పిన నెలల కన్నా ఎక్కువయ్యాయని అది చెప్పింది. ఆ రూపం చూసి మేం మోసపోయాం. ఊరి వాళ్ళందరూ దీన్ని చోద్యంగా చెప్పుకుంటున్నారంట. నిప్పు లేకుండా పొగొస్తుందా? వెళ్ళిక్కడి నుంచి ముందు అంటూ హుంకరించింది. నిజానికి అక్కడ జరిగిందే వేరు. గుండక్క మహాశాటాకోటి మనిషి, శ్రీమంతానికి వచ్చింది ఊరికే పోలేదు. అక్కడ అనేక ఇళ్ల పెత్తనం చేసింది. అవసరం అనవసరం అనేది లేకుండా విషయాలు అనేకం సంగ్రహించింది. చెరువు దగ్గర ఆడవాళ్ల మాటలను చాటుమాటిగా వినేది. బయట ప్రపంచం ఏమిటో తెలియని అవైజ్ఞానిక కాలమది. సంకుచిత మనోభావం, మత్సరం అన్ని చోట్ల అందరిలో వెలయ తాండవం చేస్తున్న రోజులు. భాగీరథి కంటే తెలివి లేదు. ఎప్పుడూ భావ హనుమత్తు నదీ తీరానికి వెళ్ళి పక్కపక్కలు ఇలా ఏకైకలు షికారులు కొడుతుంది. ఆ కావేరమ్మకైనా కాస్త గ్రహింపు ఉండద్దా? లోపలి గుట్టు ఎవరికి తెలుసు? అందుకేనేమో ఇంట్లో వరసైన వాడున్నా పెళ్లి చేసుకోలేదు. అందుకే ఏదో దూరపు బాంబే వాడిని తెచ్చి ముడిపెట్టారు. వదిలించుకున్న రమణ తెలివే తెలివి సుమా. నరం లేని నాలుకలు పొద్దుపోవటం కోసం ఏవేవో ఆగాయి. భాగీరథి అదృష్టమే అదృష్టం. ఎలాంటి కట్నాలు లేకుండా మహానగరంలో ఉన్నవాడు దక్కాడు. ఆ హనుమతో ఎన్ని తిరుగులు తిరిగింది, మరీ ఇంత చనువ. దీనికి పెళ్ళవుతుందా అనుకున్నాం, కానీ చూడు ఎలా జరిగిపోయిందో. ఎలాగంట? కోరి మరీ వచ్చారా బాంబే వాళ్ళు. అత్తగారు ఈ రాష్ట్రందే, వెనక ముందు చూడలా. దాని అందం చూసి పరవశించిపోయింది. పెళ్ళైన వెంటనే కడుపొచ్చిన నాటకం ఆడింది ఆ భాగీరథి. నిజం, ఆ మంత్రసానికే తెలుస్తుంది. మొన్నేమో ఆ మంత్రసాని 7 నెలల నుండి అయినంది. అది ఎలా సాధ్యం? పెళ్ళై 6 నెలలు కూడా కాలేదుగా. కడుపుకు పెళ్ళికి ఏం సంబంధం? అయినా మనకెందుకులే, చేసిన వాళ్ళు పాపం చెప్పినవారైనా చెప్పిన వారిపైన అన్నట్టు ఇదంతా చెరువుగట్టున చాటుగా వింటున్న గుండక్క గుండె గతుక్కుమంది. వెంటనే ఆ మంత్రసాని హకానబీ అడ్రస్ కూడా సంపాదించేసింది. హకానబీ లాంటి అనుభవస్థ మంత్రసాని భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. ఎప్పుడు పురుడై ఏది చెప్పిందంటే అదే రోజు చూలింత పురుడు అవ్వాల్సిందే. ఎన్నో నెల అనేది కూడా ఇట్టే చెప్పేస్తుంది. అంత గొప్పది. ఆమె తల వెంట్రుకలు ఊరికే కాదు తెల్లబడింది. ఈ అనుభవానికి అదే ఉదాహరణ. లాంటి పొగడతలు కూడా గుండక్క చెవిన పడ్డాయి. వెంటనే ఆమె హకానబీ ఇంటి ముందు ప్రత్యక్షమైంది. హకానబీ కోళ్లకు బియ్యం వేస్తోంది. మా భాగీరథి పరిస్థితి ఎలా ఉంది తల్లి అని అడిగింది ఆమె గుండక్క. చూడసక్కని తల్లి, మగపిల్లాడికి తెల్లవబోతోంది. ఇంతకీ నువ్వు ఎవరి తల్లే? వాళ్ళింటికి వచ్చిన చుట్టాలం. నీ గురించి బాగా విన్నాను. ఊళ్ళో వాళ్ళందరూ నీ గొప్పతనాన్ని పొగట్టమే అన్నట్టు భాగీరథికి ఎప్పుడు పురుడవుతుంది? అది ఆ అల్లా ఇచ్చా. ఫలానా రోజున ఆయనకే తెలుస్తుంది. ఆయన అడిగావు కాబట్టి చెప్తున్నా. మరో 1 నెల 15 రోజుల్లోపు పురుడవుద్ది. కడుపు ఎంత పెద్దగా ఉందో చూడండి. అవును, మొన్ననేగా 6 నెలల నుండి అయి. గుండక్క ఆమె నోటి నుంచి నిజాన్ని కక్కించే ప్రయత్నం చేస్తోంది. కానీ సరళ స్వభావి అయిన హకానబీకి ఏం తెలుసు ఈమె కుట్ర?
ఆరు కాదు 7 నిండింది. నా చేతులతో చేసిన ఏ కాన్పు కష్టం ప్రాణ నష్టం జరగలేదు. ఈ అమ్మ మగబిడ్డను ఎత్తిన తర్వాత నాకు మంచి చేరెట్టాల. అయ్యో దాందే ఉంది, మా బాగమ్మ చల్లగాపురుడై మగబిడ్డను కనాలే కానీ నీకు ఆ మాత్రం చేరపెట్టలేమా అంది. హకానబి ఆమె మాటలకు సంతోషపడింది. సరే నిజం తెలిసింది, 2-3 రోజుల క్రితమే 6 నిండిందని వాళ్ళు అంటున్నారు, ఏమేమో 7 నిండాయంటోంది. పెళ్ళై కూడా 6 నెలలే అయింది, అక్కతో ఈ విషయం ఇప్పుడు చెప్పకూడదు, మండిపడుతుంది. శ్రీమంతం ముగిసిన తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పచ్చులే అనుకుంది. పేదతనమైన రమణ మేనకోడలి శ్రీమంతం బాగా చేశాడు. కనకమ్మ ఉన్నంతలో మంచి చీర, పువ్వులు, పండ్లు, స్వీటు, గాజులతో పాటు తన బంగారు చెవిదిద్దులు కూడా ఇచ్చింది. ఊరికెళ్ళేటప్పుడు ఎలాంటి బాధ ఆటంకం లేకుండా చక్కని మగబిడ్డను కనాలి, నామకరణానికి మళ్ళీ వస్తాలే అంది. కానీ మళ్ళీ మా కలయికి ఎప్పుడు మరెప్పుడూ జరగలేదు. రామూర్తి గారికి ఏదో సినిమా కథ వింటున్నట్టుగా ఉంది. సూర్పాలి నుంచి సోల్లాపురానికి వెళ్ళి అక్కడి నుంచి రైల్వేలో బాంబే వెళ్లాల్సింది. గుండక్క మొగుడు మదనపల్లి రోడ్డు రైల్వే స్టేషన్లో పోర్టర్గా ఉండేవాడు. ఆమె కనకమ్మతో మా ఊరికి వచ్చింది. అక్క నిజంగా నువ్వు అమాయకురాలివి, తెల్లనివన్నీ పాలనుకుంటావు, ముక్కు ముఖం తెలియని సంబంధాన్ని కట్టుకున్నావు. నువ్వే ఆలోచించు, దాని మేనమామ కొడుకు హనుమా అనేవాడున్నాడు చూశావు, శ్రీమంతంలో ఎంత సంతోషంగా తిరుగుతూ పనులు చేశాడని. ఇంట్లో అబ్బాయిని పెట్టుకుని ఇంత అందగత్తెకు అందులో స్వయాన మేనకోడలు కదా, పరాయి సంబంధం తెచ్చి చేయాల్సిన అవసరం ఏమిటి? నువ్వెంతగా చెప్పావు సేతు పరీక్షలు ముగిసి ఉద్యోగంలో చేరిన తర్వాతే బాంబే వద్దు కానీ అని. కానీ అది వెంటనే గర్భిణీ ఎలా అయింది, పొట్ట చూడు ఎంత ఎత్తుగా కనిపిస్తోందో. మంత్రసాని అలాగే చెప్పింది. ఊరి జనం అంతా చెవులు కొరుక్కుంటున్నారు. బుర్ర తక్కువ కనకమ్మకి మరింత ఉప్పు కారం రాసి విషయాన్ని చెప్పింది గుండక్క. ఇటువంటి వారి మెదడులో విషబీజం పడితే చాలు, అది మహావృక్షం అవటానికి కొన్ని గంటలు కూడా పట్టవు. ఏమాత్రం అక్షరజ్ఞానం లేదు, అదిగాక కొడుకే ఆమె ఆస్తి ప్రాణం అన్నీను. ఇలాంటి వారు కొడుకు పెళ్లి చేసి చేతుల్లోంచి కొడుకు జారిపోయాడే అనే బాధతో పాటు కోడలపై అసూయ కూడా కలుగుతుంది. కనకమ్మకు ఈ కోడలు వద్దనిపించింది. ఆమె కడుపులో బిడ్డ తన కొడుకుది కాదని గట్టి నిర్ణయానికి వచ్చేసింది. ఇదే విషయాన్ని కొడుకు మనసులో కూడా నాటింది. నిజం చెప్పనా సేతు, నువ్వు రూపం చూశావు నేను తొందరపడ్డాను, పిల్ల నీతిమంతురాలు గుణవంతురాలు కాదు, అందుకే ఆ ఊరిలో ఎవరూ దీన్ని చేసుకోవడానికి ముందుకు రాలేదు. మనం దొరికాం గొర్రెల్లాగా, వల వేశారు, ఆ పిల్లను వదలకపోతే దేవుడి మీద ఒట్టే. అది కాదమ్మా, నువ్వేం చెప్పకు, నీ బరువు అంత ఉప్పు తిన్న అనుభవం నాది. దాని నడవడిక బాగుండలేదు, చూస్తుండు 8వ నెలకే 9 నెలలు నిండిన బిడ్డ లాంటి దాన్ని కంటుంది. అయినా ఇక్కడ మనం లెక్కలేస్తూ కూర్చోవలసిన అవసరం లేదు, పెళ్ళైన 8 నెలలకే నువ్వు తండ్రి అవుతున్నావు. అది కాదు సేతు, నేను నిన్ను 10 నెలలకు కన్నాను తెలుసా, చాలామంది 9 నిండిన 9 రోజులకు ప్రసవిస్తారు అంటూ బాంబేలో శ్రావణ మాసపు జడివానలా విరుచుకుపడింది. కనకమ్మ చివరికి తన బ్రహ్మాస్త్రాలను ఎక్కుపట్టింది. నేను నీ తల్లిని, నాకన్నా నీ బాక్కోరే వాళ్ళు ఎవరు చెప్పు, ఇలా మిడిసిపడుతూ ఎవరెవరితోనో పోయే కోడలతో నేను ఉండలేను, కావాలంటే నువ్వుండు. గుండక్క ఈ పాటికి మా చుట్టాలు పక్కాలు ఈ విషయాలన్నీ టామ్టామ్ చేసేసుంటుంది, దాన్ని నోరు కాదు కుప్పతొట్టి, దాన్ని తీసుకెళ్లటం నా బుద్ధి తక్కువ. అయినా ఇలా జరుగుతున్న నాకు మాత్రం ఏం తెలుసు, నేను దాన్ని ఒడినింపకూడదు కదా అని దాన్ని తీసుకెళ్లాను. చివరికి ఒక అభిప్రాయానికి వచ్చి రమణకు రాశారు ఆ ఉత్తరం. ఒకళ్ళు చెప్తే గాని వినే రకం కాదు కనకమ్మ, పాపం కాకి కొట్టుకున్నట్టు కొట్టుకున్నాడు హనుమ. ఏ దేవుడి పైన ప్రమాణం చేయమన్నా చేస్తాను, భాగీరథి నా చెల్లెలు లాంటిది, అనవసరపు నిందలు వేసిన వాళ్ళ నోట్లో పురుగులు పడతాయి. నిజం చెప్పాలంటే అలాంటి బ్రహ్మరాక్షసి అత్తగారుల చేతుల్లో భాగీ ఎలా బ్రతుకుతుందో అన్న అనుమానం వచ్చింది నాకు. ఆ సేతు గాజులు తొడుక్కుని కూర్చున్నాడా, నిజం చెప్పడానికి నాకు నోరు పెగలటం లేదా, అమ్మ దగ్గర మాట్లాడే ధైర్యం ఉంటేగా. రెండు వైపులా పరస్పర నిందలు విమర్శలు జరిగాయి. చూలింతైన భాగీరథి నోట మాట రాక స్తబ్దుగా ఉండిపోయింది. చివరికి హనుమన్నయ్య, చివరి ప్రయత్నంగా నువ్వు ఒకసారి బాంబేకి వెళ్ళు, వెళ్ళి చెప్పు భాగీరథి అలాంటిది కాదు సీతమ్మ లాంటిది అని, కలియుగంలో అగ్నిప్రవేశం లేదు ఉంటే నేను నిజాన్ని రుజువు చేసేదాన్ని, ఆయనకు నా మాటగా చెప్పు నేను అలాంటి దాన్ని కానని, కళలో మనసులో కూడా తను తప్ప వేరే వాళ్ళని అనుకోలేదని. అందుకు సూర్పాలి నరసింహదేవుడే సాక్షి, నన్ను రమ్మంటే నేను వస్తాను కానీ నెలలు నిండాయి, దారిలో ఏదైనా జరిగితే అని శతవిధాలా చెప్పి హనుమతో సందేశం పంపించింది భాగీరథి. హనుమ ఏ రోజు బాంబే చూసిన వాడు కాదు, ఆ మహానగరాన్ని చూసి కంగారు పడ్డాడు. ఇక్కడ తన భావన ఎలా వెతకటం, అంతేగాక పల్లెవాడైన తనతో ఇంగ్లీష్లో అతడేమైనంటే ఈ ఆలోచనతో మరింత కంగారు పడ్డాడు. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ భాగీరథి దీనమొహం వాళ్ళ కళ్ళ ముందు కదలాడింది. ఎలాగైనా వచ్చిన పని పూర్తి చేయాలని పట్టుదల వచ్చింది. భాగీరథి చెప్పిన ప్రకారం వాళ్ళ అడ్రస్ మాతుంగాలో ఒక చిన్న సందులో వెతికి పట్టుకున్నాడు. అక్కడ ఒక మటన్లోనే కనకమ్మ వంటలు చేస్తూ ఉంటుంది. గది తాళం పెట్టింది. పక్కింటి వాళ్ళు మరాఠీలో ఎవరు కావాలని అడిగారు. సీతూరావు కానీ సేతురావు కానీ అతడి తల్లి కనకమ్మ కానీ ఉన్నారా. మరాఠీ రాని హనుమ వచ్చి రాని హిందీలో మాట్లాడినా ఆమె అర్థం చేసుకుంది. వాళ్ళు ఈరోజు ఉదయం ట్రైన్లోనే పూనా వెళ్ళారు, సేతురావుకి ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉందట.
తిరిగి ఎప్పుడు వస్తారు? ఆ విషయం మాకు చెప్పలేదు. 3-4 రోజుల్లో వస్తారేమో. మీరెవరు? వాళ్లతో మాట్లాడవలసింది ఉందా? ఇవి పరాయి వాళ్ళకి చెప్పే విషయాలు అనుకుని పైకి, సరేలేండి నేను 4 రోజుల తర్వాతే వస్తాను అంటూ ఓడిపోయిన మొహల్లా భారంగా వెనక్కి తిరిగాడు. మధ్యాహ్నం దాదర్లో ఉంటున్న చింతామణి పిన్నింట్లో పడుకున్నాడు హనుమ. అప్పుడే వచ్చింది ఈ వార్త. దాదర్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయానే పూనాకు బయలుదేరిన డెక్కన్ క్యాన్ ఘాట్ సెక్షన్లో ప్రమాదానికి లోనైందని, అనేక బోగీలు పడిపోయాయని, వివరాలు కావాలంటే దాదర్ రైల్వే స్టేషన్కి సంప్రదించండి అని. మొదట్లో ఏదో అనుకున్నా ఆ వెంటనే భాగీరథి భర్త ప్రయాణమైన ట్రైన్ ఇదే కదా అని గుర్తుకు రావడంతో హనుమ తన స్నేహితుడు చింతామణితో దాదర్ స్టేషన్ వైపు పరుగులు తీశాడు కంగారుగా. తర్వాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.